గ్రేటర్ మహావిశాఖ సుజాత నగర్ నాగమల్లి లేఅవుట్లలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాజు పర్యటించారు. కాలనీ వాసుల రోడ్లు, డ్రైనేజ్లు, వీధి లైట్లు వంటి సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. త్వరితగతిన ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అధికారులకు హెచ్చరించారు. ఎమ్మెల్యేతో పాటు జోనల్ కమిషనర్ చక్రవర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఉంటాయి ప్రాక్టికల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ వేయాలనుకోండి, ఇదంతా వర్క్ కంప్లీట్ అయితే కానీ రోడ్ వేయాలనుకోండి. కానీ ఇప్పుడు ఇటువంటివి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఒకసారి విజిట్ చేసుకుంటూ ముఖ్యంగా ఇటువంటి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్లో ప్రాబ్లం ఉండదు. ఇటువంటి దగ్గర కొప్పులు ఇలాంటివి ఉంటాయి. ఇప్పటికప్పుడు మెషిన్ పెట్టుకుని నెలకు ఒకసారి అది చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇది అది మనకి హంప్స్ లేకుండా ఉంటుంది. టెంపరీ రోడ్ అయినా బాగుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 97వ వార్డుకి సంబంధించి నాగమల్లి లేఅవుట్లో ఇవాళ పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ పెద్దలు నా దగ్గరకు వచ్చి నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కొంత ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మరి నాకు తెలియజేస్తే నేనే నేరుగా చూద్దాం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రీసెంట్గానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో దీన్ని పూర్తిగా మళ్ళీ మరమ్మతులు చేయాలి, దీన్ని అంతా కూడా రీస్టోర్ చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. దానికి వెంటనే కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. అంతేకాకుండా ఎలక్ట్రికల్ ప్రాబ్లం, కొన్ని లైట్స్ ప్రాబ్లం ఉందన్నారు. దానికి కూడా ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాము. దానికి కండక్టర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఈరోజు ఈ సమస్యలు మేము అన్నీ కూడా చూడడం జరిగిందో వీలైనంత తొందరగా అంటూ టైం బాండ్ పెట్టుకొని ఆ టైం బాండ్ లోపు ఇవన్నీ కంప్లీట్ అయ్యేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయసాయి రెడ్డి గారిని కానీ అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ మన జిల్లా మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పెందుర్తి, ముఖ్యంగా పెందుర్తి రెవెన్యూ ప్రాంతం ఏదైతే సుజాత నగర్ కానీ ఇటు ఈ లేఅవుట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో విలీన గ్రామాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే సిటీ అనేటువంటిది ఎప్పటి నుంచో డెవలప్ అవుతూ వస్తుంది. వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా విలీన గ్రామాలు, నూతనంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా ఏర్పాటు అయినటువంటి లేఅవుట్స్ అవి ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్కువ మౌలిక సదుపాయాలు కావాలి, ఎక్కువ నిధులు మాకు కేటాయించాలి అని చెప్పి మరి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా ఎలాగో మాకు ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ కింద మమ్మల్ని దేవుడి గారు కూడా ఉన్నారు. అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా